ప్రపంచ కప్ లో సెమీస్ ఓటమి అనంతరం భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు తలెత్తాయని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. కోహ్లీ రోహిత్ శర్మ జట్టును గ్రూపులుగా విభజించి రాజకీయాలు చేస్తున్నారని కూడా వార్తలు షికారులు చేశాయి. ఇది ఇలా ఉండగానే విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని భావించాడు. ఇదే సమయంలో వన్డే టీ20లకు కెప్టెన్ గా రోహిత్ శర్మను, అలాగే టెస్టులకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని నియమించాలనే అభిప్రాయాలు వచ్చాయి. రోహిత్ శర్మకి కెప్టెన్సీ అప్పగించడం ఇష్టం లేని కోహ్లీ మనసు మార్చుకొని తనకు విశ్రాంతి అవసరం లేదని, వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. సారథ్య బాధ్యతలు పోతాయనే అభద్రతా భావంతో కోహ్లీ విశ్రాంతి తీసుకోలేదనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ తప్పని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కోహ్లీ రోహిత్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే అనిపిస్తుంది. ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ చేతిలో సెమీస్ ఓటమి తర్వాత ఈ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని సమాచారం. గత సంవత్సరమే విరాట్ కోహ్లీని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసిన రోహిత్ శర్మ తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కోహ్లీ భార్య అనుష్క శర్మను కూడా అన్ఫాలో అయ్యాడు రోహిత్. ఈ విషయంపై స్పందించిన అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. తప్పుడు వార్తల ప్రచారంలో నిజం మాత్రమే నిషేధంతో కరచాలం చేస్తుందనే కొటేషన్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే రోహిత్ కోహ్లీల మధ్య ఏం జరుగుతుందనే విషయంపై మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు, బీసీసీఐ కూడా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరు వార్తలు వైరల్ అయ్యాయి.